ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుందంటే ప్రజల్లో ఆ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే రాజకీయాల్లో గెలుపోటములు సహజం కాబట్టి ప్రజలు చీకొట్టినా టీడీపీ అధినేత మళ్లీ తన పార్టీపై ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. అయితే ప్రజల నుంచి మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఎలాంటి మార్క్ రాలేదనే చెప్పుకోవాలి. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో తోచలేదు. ఇక అతను బాగా అలవాటైన న్యాయ వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ వేశారు. వ్యవస్థను మేనేజ్ చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని ఇప్పటికే అనేక పార్టీలకు చెందిన నేతలు పలు విమర్శలు చేశారు. కోర్టుల్లో వేసిన కేసులకు స్టేలు తెచ్చుకోవడం, న్యాయస్థానాలను మేనేజ్ చేయడం, ఇలాంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ అనేక మంది నేతలు చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ న్యాయ వ్యవస్థను నమ్ముకుని వైసీపీని ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలే అయినప్పటికీ చంద్రబాబు మాత్రం వైసీపీపై ఇప్పటి వరకు 10 కేసులు వేశారు. వైసీపీపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ప్రజల్లో వైసీపీపై జగన్పై సానుకూలతే పెరుగుతోంది తప్ప వ్యతిరేకత రావడం లేదు. ఈ కేసుల ద్వారా అయినా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని, తద్వారా రాజకీయ లబ్ధి చేకూరుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు వైసీపీపై ప్రధానంగా వేసిన కేసులను ఒక్కసారి గమనిస్తే పీపీఏల సమీక్షలకు వ్యతిరేకంగా సన్నిహితులతోనే చంద్రబాబు వైసీపీపై కేసు వేయించినట్లు ప్రధానంగా వినిపిస్తోంది. పోలవరం తదితర ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించడంపై మరో కేసు వేశారు. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసిందని, స్థానిక సంస్థల్లో 59% రిజర్వేషన్ కల్పించడంపై కూడా టీడీపీ వైసీపీ ప్రభుత్వంపై కోర్టుకెక్కింది. ఇక జగన్ ప్రకటించిన 3 రాజధానులపై కూడా టీడీపీ కేసు వేసింది. అంతేకాకుండా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయటాన్ని కూడా తప్పుపడుతూ మరో కేసు వేసింది. పేద ప్రజలు ఇంగ్లీష్ విద్యను అభ్యసించాలని వైసీపీ ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టకుండా చూడాలంటూ కూడా టీడీపీ కోర్టులో కేసు వేసింది. ఇదిలా ఉండగా అమరావతి భూములను పేదలకు పంచిపెడతామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల ప్రభుత్వం జీవోను సైతం జారీ చేసింది. అయితే పేద ప్రజలకు అమరావతి భూముల పట్టాలు ఇవ్వడంపై టీడీపీ అభ్యర్థన తెలిపింది. ఆ భూములను పేద ప్రజలకు ఎలా ఇస్తుందంటూ ప్రభుత్వంపై కేసు వేసింది. ఇలా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై, గత ప్రభుత్వం చేసిన అవినీతిపై, విచారణ చేపడుతున్న కార్యక్రమాలపై టీడీపీ కోర్టుకెక్కింది. మరి చంద్రబాబు అనుకున్న విధంగానే ఈ కేసులు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా మారుతాయో లేదో వేచి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి. అలాగే మర్చిపోకుండా మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.